దానికి కుడి ప్రక్కన చూస్తున్నట్లయితే జీవన సోపానాలు అనే పేరుతో పుస్తకం ఉంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. అది చాలా ఆశీర్వాదకరమైన దీవెనకరమైన పుస్తకం. గేయాన్ని మీ ఎదుట చదివి వినిపిస్తున్నాను ఒకసారి. ఆ గేయం యొక్క పీఠిక లేక దాని యొక్క టైటిల్ సజ్జా స్వగతం అనే పేరుతో ఉంది. తొంగి చూస్తే ఓసారి గడిచిన గతం, జ్ఞప్తికొచ్చింది మదిలో నా స్వగతం, 38 ఏళ్ల సేవా పరిచర్య అయ్యిందో మారు అవగతం, ఎన్ని ఒడుదుడుకుల అనుభవాల సంపుటో ఈ జీవితం, గతంలో విగ్రహారాధికుల కుటుంబ సంబంధం, సినిమాల నవలలతో నా అనుబంధం, తెంచేశాడు ప్రభు ప్రతిబంధం, ఏకం చేసింది పరమ తండ్రితో ఈ ఆత్మీయ బంధం, 14 ఫిబ్రవరి వివాహ బంధంతో అయ్యింది జీవన రాణిన సహచరిగా, నిలిచింది ప్రతి పరిస్థితిలో నిజమైన సహకారిగా, పరమ తండ్రి నడిపిస్తున్నాడు మా వెంట అధికారిగా, బ్రతుకు కొనసాగించాలని జీవితమంతా పరోపకారిగా, 1 మార్చి మర్చిపోలేను నా జీవితంలో పరిచర్యలో అడిగిడిన రోజది 76, వివాహమైన 2 వారాల్లో చేపట్టిన ఈ పరిచర్యలో అంకితమయ్యాయి మా జీవితాలు అందిన పరిచర్యలో, ప్రజల్లో పరిశుద్ధత చూడాలని నా మదిలోని ఆర్తి, ప్రభువు కొరకు బ్రతకడానికి నాకిచ్చింది స్ఫూర్తి, నాకై నిలువెల్లా కరిగిపోయిన కలువరి మూర్తి, లోకమంతా చాటాలని నా ప్రభుని కీర్తి, కంకణం కట్టుకున్నాను చెయ్యాలని నా పని పూర్తి, అంచెలంచెలుగా ఎదిగిపోతుంది ఈ వృక్షం, అదే GPTM రూపొందిన ఈ మహావృక్షం, అందులో సాగుతుంది ప్రతి పరిచర్య ఒక్కో పక్షం, సమాజ శ్రేయస్సును కోరుకోవడమే దీని లక్ష్యం, కన్నీటి లోయలు నేర్పించాయి కృతజ్ఞతా శిఖరాలు ఎలా ఎక్కాలో, కరువు పరిస్థితులు అందించాయి ప్రభు పాదాలు ఎలా సమీపించాలో, ఆర్థిక సమస్యల్లో నేర్చుకున్నాం ఆయనలో ఎలా ఆనందించాలో, కఠిన హృదయాల మధ్యలో కనుగొన్నాం సహనం ఎలా చూపాలో, అడుగడుగునా అద్భుతాలే పరిశీలిస్తే ప్రతి కోణం, ప్రతిగా ఎలా తీర్చుకోగలను ఆయన రుణం, ప్రస్తుతించకుండా ఎలా ఉండగలను ప్రతి క్షణం, ప్రభువుతో నే చేసుకున్న బలమైన ప్రమాణం, అవసరమైతే అర్పించాలని పరిచర్యలో నా ప్రాణం. ఇది క్లుప్తంగా చేస్తున్న అనుభవం అంటే ఆల్రైట్. దాన్ని మీరు బుక్లో చూడవచ్చు. దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఈ విలువైన పరిచర్యను బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తున్నాను. ఆంధ్ర రాష్ట్రం నుంచి, పలు కావుల్లో నుంచి మీరందరూ కూడా ఈ దేశానికి దేవుని ద్వారా నడిపించబడి, అలాగే మీ జీవనోపాధి కొరకు దేవుడు తెరిచిన ద్వారాలను బట్టి ఈ స్థలానికి వచ్చి మీ భక్తి విశ్వాసాలను కాపాడుకుంటూ మీరు ఈ విధంగా ఒక తెలుగు సహవాసంగా కూడుకుని దేవుని ఆరాధిస్తూ ఉన్న దానిని బట్టి నేను ఆనందిస్తూ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మీరు మరింత ఆత్మీయంగా బలపడాలని, దేవుని కొరకు ముందుకు అడుగు వేయాలనేది నాకు ఉన్నటువంటి ఆకాంక్ష, నా ప్రార్థన. దేవుని వాక్యాన్ని ముందుగా మనకు ఈ దినపు వాక్య భాగంగా చదివి వినిపించడం జరిగింది. ఒక వాక్యం హెబ్రీపత్రిక 10వ అధ్యాయం 37వ వచనం నుండి 39వ వచనం వరకు, దాన్ని మరొకసారి చదివి కొద్దిసేపు దేవుని వాక్యంలోనికి వెళదాం. ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును గాని అతడు వెనుక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషముండదు. అయితే మనము నశించుటకు వెనుక తీయువారము కాము గాని ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము గలవారమై ఉన్నాము. చదివిన ఈ వాక్య భాగంలో ఈ పత్రికా గ్రంథకర్త ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది అనే మాటను చెప్తున్నాడు. ఇక్కడ నేను ఇంతకు ముందుగానే జ్ఞాపకం చేశాను, కాలం యొక్క విలువ, సమయం యొక్క విలువ చాలాసార్లు మనకు సరి అయినటువంటి రీతిలో అర్థం కావడం లేదు. ఈ వెస్టర్న్ కంట్రీలో లేకపోతే చాలా
వైజ్ఞానికంగా ముందుకు అడుగు వేస్తున్న ఈ దేశంలో ఒక్క నిమిషం ఆలస్యమైతే ఏం జరుగుతుందో మీ అందరికీ బాగా తెలుసు. వర్క్కు వెళ్ళాలన్నా, కాలేజీకి వెళ్ళాలన్నా, లేకపోతే ఏ పని చేయాలన్నా ప్రతిదీ కూడా చాలా పంక్చువల్గా కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి. ఏ క్షణాన్ని కూడా వేస్ట్ చేసుకోకూడదు అనేటువంటి ఒక భావన మీ అందరికీ ఉంది, ఈ ప్రాంతాల ప్రజలకు ఉంది. ఇది చాలా హర్షించదగిన విషయం. మన వర్క్ విషయంలో దాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తున్నాం, మన ఎడ్యుకేషన్ విషయంలో దాన్ని చాలా జాగ్రత్తగా పాటిస్తున్నాం, అలాగే మిగిలినటువంటి లోక సంబంధమైన వ్యవహారాల విషయంలో దాని అంతటినీ చాలా జాగ్రత్తగా మనం పాటిస్తున్నాం. కానీ శాశ్వతమైనటువంటి జీవాన్ని సంపాదించుకోవడం కోసం, మన ఆత్మల యొక్క క్షేమాభివృద్ధి కోసం, దేవుని యొక్క రాజ్య నిర్మాణం కోసం, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం కోసం మనము ఈ సమయ పాలన అనేది మనం సరిగ్గా పాటిస్తున్నామా అని ఒకసారి ఆలోచిస్తే, మిగిలినటువంటి అన్ని రంగాలలోనూ చాలా పంక్చువాలిటీ పాటిస్తున్నటువంటి మనం ఆధ్యాత్మిక విషయాల దగ్గరకు వచ్చినప్పుడు నెగ్లెజెన్సీ అనేది చాలా ఎక్కువగా కనబడుతుంది అనేకుల జీవితాలు. వాయిదాలు వేసే మనస్తత్వం సమాజంలో చాలా ఎక్కువగా చూస్తున్నాం. రేపు చేద్దాం, రేపు చదువుదాం, రేపు ప్రార్థన చేద్దాం, లేక రేపు చూద్దాం అనేటువంటి భావనతో కాలయాపన చేసుకుంటూ వెళ్ళిపోయేటువంటి వ్యక్తుల యొక్క సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది ఈ యొక్క పగటి వేళ, ఇక కాలము బహు కొంచెముగా ఉంది, ఇంకెంతో సమయం లేదు, చాలా కొంచెం. ప్రతి పరిస్థితికి, ప్రతి స్థితికి, దీనంతటికీ కూడా ముగింపు అనేది రాబోయే దినాల దగ్గరకు వచ్చేసాయి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పఠించినట్లయితే ఈ కాలము ఎంత త్వరగా అయిపోతుందో దాని గురించి చాలా చోట్ల దైవజనులు రాసి పెట్టారు. పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడుతూ అంటాడు, ఈ లోకపు నటన గతించిపోతుంది అన్నాడు. ఈ లోకపు నటన గతించి వెళ్ళిపోతుంది. దాని అర్థం ఏమిటంటే ఈ లోకపు నటన చాలా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందట, చాలా వేగంగా, చాలా ర్యాపిడ్గా, చాలా స్పీడ్గా వెళ్ళిపోతుంది. ఇదంతా ఒక నటన, గతించిపోవడానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాలి, లోకము లోకపు నటన గతించిపోతాయి, కానీ దేవుని పిల్లలమైన మనము దేవుని చేత గతించిపోవడానికి ఏర్పాటు చేయబడిన ప్రజలం కాదు. నశించడానికి ఏర్పాటు చేయబడిన ప్రజలను కాదు మనం. ఒకప్పుడు నశించిపోతున్న పరిస్థితిలో ఉన్నాం మనం, ఒకప్పుడు పాపపు గుంటలో ఉన్నాం మనం, దావీదు చెప్పినట్లుగా జిగటగల దొంగ భూమిలో ఉన్నాం మనం. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును మన కొరకు పంపించి నాశనమైపోతున్న మన జీవితాలను ఆయన విమోచించాడు. తన అమూల్యమైన రక్తం చేత మనల్ని కొన్నాడు, కన్నాడు. నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు. అది మీ జీవితాల్లో, నా జీవితంలో అది వాస్తవమైంది, నిజమయ్యింది. అందుకే దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని విమోచించాడు, రక్షించాడు, నశించిపోవడానికి కాదు ఆయన మనల్ని ఎన్నుకున్నది. శాశ్వతమైన తన జీవాన్ని పొందడానికి, శాశ్వతమైన తన రాజ్యంలో తనతో కూడా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వైపుగా మనం ప్రయాణం చేస్తున్నాం. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది అనే మాట యొక్క అర్థాన్ని ఇంకా కొంచెం డీప్గా మనం ఆలోచించినట్లయితే, ఒక దగ్గర నుంచి మరొక దగ్గరకు ప్రయాణమై వెళుతున్నాము. సహజంగా కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మనకు ఒక చిన్న ప్రశ్న ఉద్భవిస్తుంది, ఇంకా ఎంతసేపు, ఇంకా ఎంత టైం పడుతుంది అక్కడికి వెళ్ళడానికి, ఇంకా ఎంతసేపు ప్రయాణం చేయాలి. ఈ ప్రశ్నలు అనేక సార్లు మీరు వేసుకుని ఉంటారు,
ఇండియాలో మీరు ప్రయాణం చేస్తున్నప్పుడు వేసుకుంటారు, అమెరికాలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకెంత టైం పడుతుంది అని చెప్పి మీరు వేసుకుంటారు. అప్పుడప్పుడు మీరు ఆ ప్రశ్న ప్రక్క వాళ్ళకి ఎవరికి వేయకపోయినా మీ ఎదురుగుండా ఉన్నటువంటి జీపీఎఫ్లోనన్నా చూసుకుంటూ ఉంటారు. ఇంకెన్ని నిమిషాలు పడుతుంది టైం మీ గమ్యాన్ని చేరడానికి? కొంతమందితో నేను కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఇంకేం లేదు పాస్టర్ గారు, ఇంకో 10 మినిట్స్లో వెళ్ళిపోతాం మనం ఇలా చెప్తూ వచ్చారు. ఇంకో 10 మినిట్స్, ఎస్, గమ్యం చేరడం మీద మనసుంది మనకి. ఆ గమ్యం చేరడానికి ఎంత టైం ఉందో మనకు మనం నిర్ణయించుకుంటున్నాం. మనకు ఇప్పుడున్నటువంటి క్యాలిక్యులేషన్స్ చెప్తున్నాయి. కానీ బైబిల్ చెప్తున్నటువంటి విషయం ఏమిటా అంటే, ఇక కాలం బహు కొంచెంగా ఉంది, ఇంకా కొంచెం సేపట్లో మనం రీచ్ కాబోతున్నాం, ఇంకా కొంచెం సేపట్లో ఈ లోకం యొక్క బాధలలో నుంచి, వేదనలలో నుంచి, క్లిష్ట పరిస్థితుల్లో నుంచి, అయోమయ పరిస్థితుల్లో నుంచి, ఆందోళనకరమైన పరిస్థితుల్లో నుంచి, వీటన్నిటిలో నుంచి విమోచించబడి దేవుని యొక్క సన్నిధికి చేరబోయే గడియలు ఇంకా చాలా దగ్గరలో ఉన్నాయి మనందరికీ. ఇంకా కాలం కొంచెం ఉంది. ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా నేను జ్ఞాపకం చేయాలి. నేను ఎరిగినటువంటి కొన్ని సంఘటనలలో ఇంకా జస్ట్ 1 మినిట్లో గమ్యానికి చేరుకుంటాం అని అన్న సమయంలో, దాదాపు దగ్గరకు వచ్చేసాం, ఇల్లు అక్కడ కనబడుతుంది, కనబడుతున్న సమయంలో ఇంకొక 1 మినిట్లో తన ఇంటి ముంగిట కారు పార్క్ చేయాల్సినటువంటి సమయంలో యాక్సిడెంట్ అయ్యి రోడ్డు మీద చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. 1 మినిట్. రోజు వీడి దగ్గర ఈ మధ్యకాలంలో ఒక యాక్సిడెంట్ అయింది. రాజమండ్రి నుంచి బయలుదేరాడు ఒక ఆయన. నూజివీడి వైపుగా వస్తున్నాడు పడ్డదాని నుంచి. తన భార్యకు ఫోన్ చేశాడు దాదాపు ఒక 10 గంటల ప్రాంతంలో, నేను వచ్చేస్తున్నాను, ఇంకొక 10 నిమిషాల్లో ఇంటికి చేరుకుంటాను అన్నాడు. దాదాపు 2 గంటలైనా 3 గంటలైనా రాలేదు. ఫోన్ చేస్తూ ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దాదాపుగా ఒక 3-4 గంటలు అయిన తర్వాత ఎవరో ఫోన్ చేశారు, ఒక కారు చెట్టుకు ఢీకొని యాక్సిడెంట్ అయింది, ఆయన చనిపోయాడు అని. జస్ట్ 10 మినిట్స్ ముందు భార్యకు ఫోన్ చేసి నేను వచ్చేస్తున్నాను 10 నిమిషాలు, భార్య ఎదురు చూస్తుంది కానీ ఇంటికి రాలేదు, వెళ్ళిపోయాడు. టైం ఎంతో లేదు, ఇదిగో వచ్చేస్తున్నా అని చెప్పి అన్నారు. కానీ గమ్యం చేరకముందే జీవితాలు ముగించేశారు. ఇవి భౌతికమైనటువంటి మరణాలు ఇవన్నీ. నేను భౌతికమైన గమ్యాన్ని గురించి మాట్లాడడం లేదు, శాశ్వతమైన గమ్యాన్ని గురించి ఈ పూట నేను మీతో మాట్లాడుతున్నాను. నేను మనం నిత్యము జీవించవలసిన స్థలాన్ని గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. ఈ పూట యుగ యుగములు మనము దేవుని సన్నిధిలో ప్రేమగల దేవుని యొక్క పాదాల దగ్గర ఆయన సహవాసంలో కోటాను కోట్ల దూతలతో కలిసి ఆరాధించబోయే మధురమైన గడియలను గురించి నేను మాట్లాడుతున్నాను. పూట అక్కడికి చేరుకోవడానికి సమయం ఎంతో లేదు, దాదాపు నీ దగ్గరకు వచ్చేసింది. గాస్పెల్స్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అన్నారు, ఇదిగో ఆయన సమీపమననే ద్వారము దగ్గరే ఉన్నాడు అని. సమీపమున ద్వారం దగ్గర ఉన్నాడు. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పలికిన పలుకులు అడుగడుగున మనకు వినబడుతూ ఉన్నాయి మన చెవుల్లో. ఇంకా సమయం ఎంతో లేదు. ఈ చివరి గడియల్లో చేరుకోవలసిన గమ్యాన్ని చేరుకోకుండా మనల్ని ఏదో ఒక విధంగా ప్రతిఘటించడానికి అపవాది పూనుకుంటున్నాడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. అలాగే ఎథ్లెటిక్ ఫీల్డ్ని గురించి మీకు బాగా తెలుసు. ఇంకా కాసేపట్లో గమ్యస్థానం చేరుకుంటాం, బహుమతి కైవసం చేసుకుంటాం అన్న సమయంలో ప్రత్యర్థి పన్నిన పన్నాగాల వల్ల కొంతమంది బహుమానాన్ని చేజార్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ లాస్ట్ వికెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. క్రికెట్ లాంటి గేమ్స్లో చిన్న యవరపాటు, చిన్న అశ్రద్ధ, చిన్న నిర్లక్ష్యం గొప్ప బహుమానాన్ని మనం దూరం చేస్తుంది.
ఒక వెళ్ళవలసిన ఒక ఉన్నతమైన గమ్యస్థానానికి మనం చేరకుండా మనల్ని అడ్డగిస్తుంది. అక్కడే మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎంత దూరం మనం ఎంత బాగా వచ్చాము అనేది ప్రాముఖ్యం కాదు. మీరు ఎన్ని మైళ్ళ దూరం చాలా జాగ్రత్తగా వచ్చారు అనేది కాదు, ఇప్పుడు ఎలా ఉన్నారు అనేది చాలా ప్రాముఖ్యం. మిగిలిన సమయంలో మరెక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పటి వరకు తీసుకున్న జాగ్రత్త కంటే మిగిలినటువంటి సమయంలో ఇంకా ఎక్కువ జాగ్రత్త తీసుకోవడం అవసరం. ఎందుకంటే లాస్ట్ మినిట్స్లోనైనా మన జీవితాలను దేవుని చిత్తమునకు భిన్నంగా మార్చాలి అనేది అపవాది యొక్క ప్రయత్నం. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మనందరి బాధ్యత. చరిత్రను ఒక్కసారి మనం తిరగవేస్తే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి అనేక సంఘటనలను మనం చూస్తే వాళ్ళు చాలా దూరం బాగా వచ్చారు, కానీ చివరిలో తమ విశ్వాసాన్ని పోగొట్టుకున్న వ్యక్తులు ఉన్నారు. దేవుని మీద ఆనుకోవడం మానివేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. దేవునికి దూరం అయిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు. చివరిలో అసహనానికి గురి అయిపోయినటువంటి వ్యక్తులు, పతనంలోనికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల యొక్క విషయాలు చాలా మనకు కనబడతాయి. బైబిల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ని, వ్యక్తుల జీవితాలను చదువుకుంటే అవన్నీ మనం చూస్తాం. ఉజ్జియా ఉన్నాడు, యూదా దేశానికి రాజు, చాలా అద్భుతమైన రీతిలో పరిపాలన చేశాడు. దాదాపు 52 సంవత్సరాల పాటు పరిపాలన చేసినటువంటి ఒక గొప్ప ఘనమైన రాజు. అతని కాలాన్ని గురించి నేను మాట్లాడుకుంటున్నప్పుడు, చదువుతున్నప్పుడు, లేక నేను విద్యార్థులకు నేర్పిస్తున్నప్పుడు, మన చరిత్రలో నేను చదువుకున్న దినాల్లో ఉన్నటువంటి చరిత్రలో చంద్రగుప్త మౌర్యుని సామ్రాజ్యం ఉండేది. దాంట్లో చాలా చక్కగా వర్ణించాడు చంద్రగుప్తుని యొక్క కాలాన్ని. అతడు రోడ్లు వేయించాడు, చెట్లు నాటించాడు, బావులు తవ్వించాడు, ఇలా ఉంటాయి పాఠంలో, చరిత్ర పాఠంలో. ఉజ్జియా కాలాన్ని గురించి చదివితే, మీరు బైబిల్ తెలిసి చదువుకున్నట్లయితే, ఉజ్జియాలో ఉజ్జియా చేసిన సంస్కరణ కార్యక్రమాలన్నీ అవే చాలా బ్రహ్మాండంగా చేశాడు. తన దేశం కోసం చాలా చాలా గొప్ప పనులు చేశాడు. కానీ అతని యొక్క జీవితంలో ఎంత దారుణమైనటువంటి స్థితికి వెళ్ళిపోయాడో బైబిల్ చెబుతుంది. అతడు స్థిరపడిన తరువాత మనస్సున గర్వించి చెడిపోయాడు అని ఉంటుంది బైబిల్. అతడు స్థిరపడిన తరువాత మనస్సును గర్వించి చెడిపోయాడు. అక్కడనగా బాగానే వచ్చాడు, గర్వించి చెడిపోయాడు. అహంకారం ఎక్కువైపోయింది, అవిధేయుడైపోయాడు, యాజకుల మీద కూడా తిరుగుబాటు చేసేటువంటి స్వభావంలోనికి వెళ్ళిపోయాడు. సో అతని జీవితం చాలా దయనీయమైనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయింది. రెహబామును గురించి కూడా రాయబడింది, దావీదు మనవడు రెహబామును గురించి కూడా, అతడు స్థిరపడిన తరువాత అతడు కూడా మనస్సును గర్వించి అతడు కూడా చెడిపోయాడు. గలతీలకు రాసిన పత్రికలో దైవజనుడైన పౌలు చాలా ఆవేదనతో, ఆందోళనతో, బాధతో, దుఃఖంతో, ప్రసవ వేదనతో ఆ పత్రికను రాస్తూ, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టను, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు అవిధేయులుగా అయ్యేటట్లుగా మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టి ఎవడు దారి తప్పిస్తున్నాడు, ఎందుకు దారి తప్పుతున్నారు అని తన ఆక్రందనను వ్యక్తం చేశాడు. ఎంత చక్కగా రాశాడు చూడండి, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, మరి ఎందుకు ఇప్పుడు ఎందుకు అవిధేయులయ్యారు అంటాడు. అంతేకాదు, సత్యమైతే మీ కన్నులు ఓడబెరికి నాకు ఇచ్చి వేసి ఉందురని మిమ్మల్ని గురించి నేను సాక్ష్యం చెప్తున్నాను అంటాడు. అంత డెడికేషన్, అంత సమర్పణ, అంత అంకిత భావం. ఏమైపోయింది వాడి జీవితం? ఆత్మానుసారంగా ప్రారంభించారు, శరీరానుసారంగా పరిపూర్ణులు అవ్వడానికి శరీర సంబంధమైన క్రియలకు జీవితంలో తోటిచ్చారు. నాకు ఆందోళన కలిగిస్తున్నది, బాధ కలిగిస్తున్నది ఏమిటయ్యా అంటే, మనం ఆత్మానుసారంగా ప్రారంభించాం కానీ ఆత్మానుసారంగానే ముగించలేకపోతున్నాం, అది బాధ. కాలక్రమంలో శరీరానుసారమైన మనస్తత్వాలు, లౌక్యం ఎక్కువైపోతుంది, లోకం కొరకైన తాపత్రయాలు ఎక్కువైపోతున్నాయి, లోక సంబంధమైన పోకడలు మన జీవితంలో ఎక్కువైపోతున్నాయి, సమాజంలో ఉన్నటువంటి పద్ధతులతో మనం కాంప్రమైజ్ అయిపోయి వాటితో మనం మిళితమవుతున్నామే తప్ప, దేవుని పద్ధతులను మన జీవితంలో జాగ్రత్తగా కాపాడుకుంటూ
దేవుని యొక్క ప్రభావాన్ని ఇతరుల మీద చూపించలేని అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోతున్నాము. మన మీద, మన కుటుంబాల మీద, మన తరం మీద, రాబోతున్న తరాల మీద లోకం యొక్క ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో మనందరికీ బాగా తెలిసి ఈరోజు దేవుని పిల్లలారా మేల్కొనవలసిన గడి అయింది. తిరిగి మన జీవితాన్ని దేవుని కొరకు అంకితం చేసుకొని పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మన ఆత్మీయతకు దెబ్బ తగలకుండా మన పరువు కడముట్టించడానికి నమ్మకంగా ముందుకు సాగవలసినటువంటి అవసరత మనకెంతైనా ఉంది. ఈ భాగం చెప్తుంది ఇక కాలం బహు కొంచెంగా ఉంది, మన దగ్గరకు వచ్చేస్తున్నాం, ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలి. అతడంటాడు వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఎందుకు వస్తున్నాడండి ఆయన? ఎందుకు వస్తున్నాడు ఆయన? మనందరికీ తెలుసు కదా ఎందుకు వస్తున్నాడు. నేను సింపుల్గా చెప్తాను, ఆయన మనలను తన దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మనలను తన దగ్గరకు తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నాడు. ఆయనకు తెలుసు ఈ లోకానికి ఏం జరగబోతుందో. యోహాన్ అంటాడు తన పత్రికలో, మొదటి పత్రికలో, లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. గతించిపోతున్న ఈ లోకంలో నుంచి గతించని లోకంలోనికి, హస్తకృతమైన ఈ లోకంలో నుంచి చేతులతో చేయబడని ఒక అద్భుతమైనటువంటి దేవుని రాజ్యానికి, ఏ విధమైన ఆకలి దప్పికలు లేని అద్భుతమైనటువంటి దేవుని యొక్క సామ్రాజ్యానికి మనల్ని చేర్చడానికి, మనల్ని తీసుకుని వెళ్ళడానికి ప్రభువు రాబోతున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇక్కడ అంటాడు 38వ వచనంలో, నా ఎదుట నీతివంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, అతడు వెనుక తీసిన ఎడల అతని ఎందు నా ఆత్మకు సంతోషం ఉండదు అన్నాడు. దేని ద్వారా జీవిస్తాడు వ్యక్తి? ఎంత చక్కగా చెప్తున్నాడు, విశ్వాస మూలముగా జీవించను. విశ్వాస మూలంగా ఇక కాలం బహు కొంచెంగా ఉంది, వచ్చేవాడు వచ్చేస్తున్నాడు. మనం జీవితాన్ని పోగొట్టుకోకుండా ఉండాలి అంటే, మన ఆత్మ నశించిపోకుండా ఉండాలి అంటే, మన విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మనము రక్షించబడడానికి హేతువు ఏమిటి? విశ్వాసం. మన విశ్వాసము ద్వారా నీతిమంతులుగా తీర్చబడి దేవునితో సమాధానంలోనికి మనం వచ్చాం. ఇప్పుడు పోతున్నది ఏమిటయ్యా అంటే, జారవిడుచుకుంటూ ఉన్నది ఏమిటయ్యా అంటే విశ్వాసం. నేను గత రాత్రి కూడా జ్ఞాపకం చేశాను, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, విశ్వాసము కంటే విలువైనటువంటిది మరొకటి ఏదీ లేదు. విశ్వాసము అన్నిటికంటే ప్రాముఖ్యమైనది, అన్నిటికంటే విలువైనది. విశ్వాసాన్ని గారవిడుచుకుంటే మన జీవితాలకు వేరొక గతి అంటూ ఏమీ లేదు. అది చాలా బాగా జ్ఞాపకం చేసుకోవాలి మనం. విశ్వాసంలో మనం స్థిరంగా దృఢంగా నిలబడడం అనేది చాలా అవసరం. 2వ కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో దైవజనుడైన పౌలు కొరింతు సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఒక మాట అంటాడు, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మలను మీరు శోధించి చూచుకోండి, పరీక్షించి చూచుకోండి అన్నాడు. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మలను మీరు శోధించి చూచుకోండి, పరీక్షించి చూచుకోండి అని రాస్తాడు. అది ఒక మెడికల్ టెర్మినాలజీ. ఆ మాట మూల భాషలో అది ఒక మెడికల్ టెర్మినాలజీ. పాత నిబంధన కాలంలో ఎవరికైనా కుష్ఠ రోగం వస్తే, బలహీనత ఏదైనా ఏర్పడితే, యాజకుడు ఒక నీడిల్ తీసుకొని ఆ భాగం దగ్గర మచ్చ కానీ ఏదైనా ఏర్పడితే అక్కడ నీడిల్ తీసుకొని పొడిచేవాడు. ఇప్పుడు కూడా కొన్నిసార్లు టెస్ట్ చేసేటప్పుడు పొడుస్తారు. పొడిచినప్పుడు ఏమి ఉలుకు పలుపు లేకుండా అలాగే ఉన్నాడు అనుకోండి, అది చాలా భయంకరమైన రోగం అని అర్థం. అలా పొడవగానే అమ్మో అని అన్నాడు అనుకోండి, పర్వాలేదు వీడికి బతికే యోగం ఉంది అని డాక్టర్ చెప్తాడు. పర్లేదు, ఇది డేంజర్ కాదు, ఇది పెద్ద ప్రమాదకరమైనది కాదు అని. పౌలు ఏమంటాడంటే, ప్రతిరోజునట మనం లేవగానే, అలాగే పడుకునేటప్పుడు, లేకపోతే ఎప్పుడైనా సరే, ప్రతిరోజు ఉదయం సాయంకాలం మనము విశ్వాసం మన దగ్గర ఉందా లేదా చూసుకోవాలట జాగ్రత్తగా. మీరు విదేశాలకు ఎక్కడికైనా ప్రయాణం చేసి వెళ్ళాలి అంటే, ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు
సహజంగా మీ పాస్పోర్ట్ ఉందా లేదా జాగ్రత్తగా చూసుకుంటారు మాటి మాటికి. బయటికి వెళ్ళేటప్పుడు మీకున్నటువంటి ఈ ఐడెంటిటీ కార్డ్స్ ఏమైనా ఉన్నాయా లేదా జాగ్రత్తగా చూసుకుంటారు. అది చాలా అవసరం ఎక్కడికి వెళ్ళినా. ఒక్కసారి వాలెట్ పరీక్ష చేసుకుని వాలెట్ ఉందా లేదా దాంట్లో కార్డ్స్ ఉన్నాయా లేదా చూసుకుని వెళ్తాం. వచ్చేవాడు వస్తున్నాడట తీసుకెళ్ళడానికి. మనం అక్కడికి ప్రవేశించడానికి కావాల్సింది ఏమిటట? విశ్వాసం. విశ్వాసం ఉందా లేదా, విశ్వాసం జాగ్రత్తగా ఉందా, పదిలంగా ఉందా లేదా, దాన్ని పోగొట్టుకున్నామా, ఎక్కడైనా దార విడుచుకున్నామా, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని మనం లోకం వైపుకి ఎక్కడికైనా మరల్చామా? ఎప్పటికప్పుడు మనం పరిశీలన చేసి చూసుకోవలసినటువంటి అవసరత మనకి ఎంతైనా ఉంది. ప్రతిరోజు గుచ్చి గుచ్చి ఒకసారి పరిశీలన చేసి చూసుకుంటే, దాన్ని సజీవంగా కాపాడుకోగలిగితే మన బ్రతుకులకు దోకా లేదండి అక్కడికి చేరుకోవడానికి. అది ఒక హామీ మనకు అంతే. ఇస్రాయేల్ ప్రయాణాన్ని గురించి హెబ్రీ పత్రిక చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్పింది నాకు. ఇస్రాయేల్ ఐగుప్తు దేశం నుంచి బయలుదేరారు. 430 ఐగుప్తు దేశంలో బానిసలుగా బ్రతికారు వాళ్ళు. దేవుడు మొరపెట్టినప్పుడు మోషే నాయకత్వంలో వారందరూ విమోచించబడ్డారు. ఎర్ర సముద్రం దాటారు, మారా జలాలను కూడా దాటి అవతలకు వెళ్ళారు. అరణ్య ప్రాంతాల్లో ప్రయాణం చేశారు. తమకు వాగ్దానం చేయబడిన వాగ్దానం భూమికి వైపుగా వారు ప్రయాణాలు చేస్తూ సాగడం జరిగింది. కానీ హెబ్రీ పత్రిక చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే, కొన్ని హెచ్చరికలు ఇస్తుంది. మీరు చూడండి ఒకసారి 3వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో కొన్ని మాటలు ఈ విధంగా రాయబడ్డాయి. 2వ భాగం చదువుతున్నాను, అగ్రత గుర్తుపెట్టుకోండి. 7:3-15 2వ భాగం లేదా మొదటి నుంచి చదువుదాం. 3:15 మొదటి నుంచి. మీరు ఆయన శబ్దమును వినిన యెడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరుచుకొనకూడని ఆయన చెప్పాను. కనుక పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అను సమయం ఉండగానే ప్రతి దినము ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో ఆలివారమై ఉండు. ఇస్రాయేలీయులు తమ హృదయాలను కఠినపరుచుకున్నారు, దేవునికి కోపం పుట్టించారు. వాళ్ళ వలె మీరు చెయ్యొద్దు, ప్రతిరోజు ఒకరికి ఒకడు బుద్ధి చెప్పుకుంటూ ఒకరిని ఒకడు ప్రోత్సహించుకుంటూ మొదట నుండి మీకున్న దృఢ విశ్వాసాన్ని అంతము వరకు మీరు గట్టిగా చేపట్టాలి. దాన్ని చివరి వరకు గట్టిగా చేపట్టిన ఎడలనే మీరు క్రీస్తులో పాలువారై ఉంటారు, లేకపోతే లేదు అని. మరి మీకెవరికైనా అలాంటి విశ్వాసాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ చాలా ర్యాపిడ్గా ఒక సిద్ధాంతం ఉంది ఇక్కడ అక్కడ అన్ని చోట్ల. వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ థియరీ అని ఉంటుంది. ఒక్కసారి వ్యక్తి దేవుణ్ణి నమ్ముకొని విశ్వసించినట్లయితే అతడు శాశ్వతంగా ఇక రక్షణను పొందుకుంటాడు, దేవుని రాజ్యాన్ని చేరుకుంటాడు, ఇక అతని జీవితానికి దోకా లేదు అని. దాన్ని నేను విశ్వసించడం లేదు. ఎందుకంటే నా బైబిల్ గ్రంథం చెప్తుంది ఏమిటంటే, మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, విశ్వాసాన్ని చివరి వరకు కాపాడుకుంటేనే క్రీస్తులో పాలువారమవుతాము అని బైబిల్ చెప్తుంది. ఎప్పుడో నమ్మాము కాబట్టి అది సరిపోతుంది అని ఏమి లేదు బైబిల్లో. ఒకసారి లైసెన్స్ తీసుకున్నా సరిపోతుందని ఉండదండి, లైసెన్స్ రెన్యూ చేసుకోవాలి. కొంతకాలం పాటు కొంత పీరియడ్కి ఇస్తాడు, తర్వాత రెన్యువల్ అనేది ఉంటుంది. రెన్యువల్ చేయించుకోవడం చాలా ఈజీ. అలాగే ఎప్పటికప్పుడు మన విశ్వాసాన్ని కూడా రెన్యూ చేసుకుంటూ బలపరుచుకుంటూ మన దేవునిలో స్థిరపరచబడుతూ మనం ఇంకా ఇంకా మన ఎక్స్పీరియన్సెస్ని అనేక మందికి అందుబాటులోకి తీసుకుని వస్తూ దృఢంగా ముందుకు వెళ్ళాలి. ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటే క్రీస్తులో పాలువారం ఎలా అవుతాం? ఇస్రాయేల్ ప్రజలు చేసింది ఏమిటంటే, ఆరంభంలో దేవుని మీద ఆధారపడి బయలుదేరారు,
కానీ మెల్లమెల్లగా ముందుకు సాగుతున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఏర్పడిన ప్రతికూలతలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతికూలతలను బట్టి విశ్వాసాన్ని వదులుకొని లోకం వైపు చూడడం ప్రారంభించారు. హిస్టారికల్గా జియోగ్రాఫికల్గా ఆలోచించినట్లయితే ఇస్రాయేల్ దేశానికి చేరుకోవడానికి 11 రోజుల ప్రయాణం, ఎర్ర సముద్రం దాటిన తర్వాత 11 డేస్లో వెళ్ళిపోవచ్చటండి. 11 డేస్లో ఎంతకాలం ప్రయాణం చేశారు వీళ్ళు? 40 సంవత్సరాలు ప్రయాణం చేశారు. 40 ఇయర్స్. 40 సంవత్సరాల్లో గమ్యస్థానానికి చేరుకున్న వాళ్ళు ఎంతమంది అండి? ఎంతమంది చేరారు గమ్యస్థానం తెలుసుగా మీకు? 2. బయలుదేరింది 600,000 కాల్బలం. 600,000 కాల్బలం బయలుదేరితే గమ్యస్థానానికి చేరుకున్నటువంటి వాళ్ళు యెహోషువా, కాలేబు ఇద్దరు చేరారు. మార్గ మధ్యంలో పుట్టినటువంటి సంతతి చేరుకోగలిగింది, కానీ బయలుదేరినటువంటి ప్రజలు చేరుకోలేకపోయారు. కారణం ఏమిటయ్యా అంటే వారు దేవునికి వ్యతిరేకంగా సణిగారు, దేవునికి వ్యతిరేకంగా ఆయాసపడ్డారు, అసహనాన్ని చూపించారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, మాటి మాటికి దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని కట్టడలను మీరారు, తప్పిపోయారు. అందువలన బైబిల్ చెప్తుంది, కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో వారు ఆకుల వలె అరణ్యంలో రాలిపోయారు. వారిలో కొందరు సణిగాలు, సంహారకుని చేత నశించిపోయారు. మరికొంతమంది విగ్రహారాధికులైపోయి చనిపోయారు. మరికొంతమంది సర్పముల చేత, వారు తాపకరమైన సర్పాల చేత నశించిపోయారు. అని వాస్తు అక్కడ ఒక చక్కటి హెచ్చరిక ఇస్తాడు, మనం వారి వలే ఉండకుందుము, వారి వలే సనగకుండా ఉన్నాం, వారి వలే విగ్రహారాధికులు అయి ఉండకుండా ఉన్నాం అని చెప్తూ అంటాడు. ఇవన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి రాయబడ్డాయని. ఇవన్నీ వారికి దృష్టాంతములుగా సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకు రాయబడ్డాయి. అంటే పౌలు యొక్క టెర్మినాలజీ ప్రకారంగా కూడా మనం ఎక్కడున్నాం? ఇప్పుడు యుగం యొక్క అంతంలో ఉన్నాం, సమయం చాలా దగ్గరలో ఉంది. మనకు బుద్ధి కలగడానికి దేవుని వాక్యం చెప్పింది. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా ఉండి మన విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటే దేవుని యొక్క రాజ్యంలోనికి, రాబోతున్నటువంటి ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి ఆయనతో కలిసి ఆనందంగా మనం ముందుకు అడుగులు వేయగలుగుతాం. ఇక్కడ హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో చివరి వచనంలో అంటాడు, కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము అన్నాడు. వారిని చాలామంది ప్రవేశించలేకపోయారు. దేన్ని బట్టి? అవిశ్వాసం వల్ల ప్రవేశించలేకపోయారు. అంటే అవిశ్వాసం ఏం చేస్తుంది? ఇక్కడ నేను మీకు చెప్పకోరేది ఏంటంటే, నీలో గనక సందేహాలు తలయెత్తితే, అనుమానాలు తలయెత్తితే, అవిశ్వాసం గనక ప్రబలితే నీవు చేరవలసిన గమ్యస్థానానికి చేరుకో, పొందవలసిన బహుమానాన్ని నువ్వు పొందుకోలేవు. అందుచేత అవిశ్వాసానికి తావివద్దు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు అని నేను మిమ్మల్ని బ్రతిమాలడానికి ఈ మాటలు చెప్తున్నాను. తర్వాత 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు 2వ వచనంలో ఒక మాట అంటాడు. మొదటి నుంచి చూద్దాం. ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించుదమని వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా మీలో ఎవడైనాను ఒకవేళ వాగ్దానం పొందకుండా తప్పిపోవునేమో అని భయం కలిగి ఉందము. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడింది, కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు, కనుక వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు. విన్నారు, విని సంబరపడతాం కొన్నిసార్లు, చాలా మంచి వాక్యం చెప్పారండి అని, దేవుడు మాట్లాడాడండి అని సంబరపడిపోతాం, ఆనందపడిపోతాం. కానీ బైబిల్ చెప్పింది ఏమిటంటే, మీరు వినువారైండి, మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనక వినిన వాక్య ప్రకారం ప్రవర్తించు వారై ఉండండి అని బైబిల్ బోధించింది. యాకోబు తన పత్రికలో రాస్తాడన్నమాట. ఇక్కడ కూడా వ్రాయబడినటువంటి మాట ఏమిటంటే, వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు, కనుక వినిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైంది, వారు ప్రయోజనాన్ని పొందలేకపోయారు, చేరవలసిన గమ్యాన్ని చేరుకోలేకపోయారు. మెల్లమెల్లగా మన విశ్వాసము దేవుని మీద వదిలిపెట్టి వేసి లోకం మీద, లోక సంబంధమైన విషయాల మీదకి వెళ్ళిపోతుంది మన విశ్వాసం.
కొన్నిసార్లు మన జ్ఞానాన్ని మనం నమ్ముకుంటున్నాం, మన తెలివిని మనం నమ్ముకుంటున్నాం, మన యొక్క శక్తిని నమ్ముకుంటున్నాం. సూపర్ న్యాచురల్గా దేవుడు జరిగించేటువంటి దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క కార్యాల మీద కొన్నిసార్లు మనం ఆధారపడడం లేదు. ఒకప్పుడు ఏ రిసోర్సెస్ లేని కాలంలో దేవుడే నా సోర్స్ అని మనం దేవుని మీద ఆధారపడి వెళితే దేవుడు ఒక స్థాయికి తీసుకొచ్చాడు మనందరి జీవితాల్లో. ఒక స్థాయిలోనికి వచ్చిన తర్వాత మనకు ఆధారాన్ని కలిగించినటువంటి దేవుణ్ణి వదిలిపెట్టేసి ఇప్పుడు రిసోర్సెస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ రిసోర్సెస్ ఇచ్చింది ఎవరు మనకి? దేవుడు. ఇప్పుడు దేవుడు వదిలిపెట్టేసేసి రిసోర్సెస్ అన్నింటినీ పట్టుకుని ఇది నాకుంది పర్వాలేదు, ఇది నాకుంది పర్వాలేదు, ఇది నాకుంది పర్లేదు, దీనితో నేను ఏదైనా చేయగలను, దీనితో నేను ఏదైనా చేయగలను. నేను ఖచ్చితంగా చెప్తాను, మీకు ఉన్నదానితో మీరు, మీకు అనుగ్రహించబడిన భౌతికమైన వాటితో ఏదైనా చెయ్యగలను అనుకుంటే మీరు కానీ నేను కానీ ఏమీ చేయలేము కొన్నిసార్లు. కానీ అసాధ్యములను సుసాధ్యములుగా మార్చగలిగిన దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేస్తాడు. దేవుడు స్తోత్రం, అద్భుతమైన క్రియలు జరిగిస్తాడు. అందుచేత మీ విశ్వాసాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు అడుగులు వేయడం చాలా అవసరం. ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు మీతో చెప్తాను. మనం తిరిగి మన మూలవాక్యం దగ్గరికి పోతాం. 10వ అధ్యాయం 37-38 వచనాలు. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలముగా జీవించును, కానీ అతడు వెనుక తీసిన ఎడల అతని యందు మా ఆత్మకు సంతోషం ఉండదు. ఇక్కడ ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. విశ్వాసమును గనక మనం వదిలిపెట్టినట్లయితే, విశ్వాసములో నుండి మనం వెనకడుగు వేసినట్లయితే దేవుడు సంతోషించడట. దేవునికి సంతోషం కలగదు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపడచొద్దు అని బైబిల్ చెప్తుంది. కానీ విశ్వాసములో నుంచి వెనకడుగు వేసిన వాళ్ళు, విశ్వాసాన్ని పోగొట్టుకున్న వాళ్ళు, విశ్వాసమును విడిచిపెట్టిన వాళ్ళు, విశ్వాసంలో నుంచి భ్రష్టులైపోతున్న వ్యక్తులు దేవునికి ఏం కలిగిస్తున్నారు? ఇక్కడ దుఃఖాన్ని కలిగిస్తున్నారు. వాస్తవానికి ప్రతి బిడ్డ యొక్క ధర్మం ఏమిటయ్యా అంటే కన్న తల్లిదండ్రులను ఆనందపరచాలి. తల్లిదండ్రుల యొక్క ఆనందానికి ప్రతి బిడ్డ హేతువు కావాలి. అది భౌతికమైన ధర్మం కూడా. దానికంటే నిర్ణయమైన ధర్మం ఏమిటయ్యా అంటే మనల్ని సృష్టించిన సృష్టికర్త, మనల్ని విమోచించిన విమోచకుడు అయిన దేవునికి ఆనందం కలిగించే వాళ్ళమై ఉండాలి. పౌలు కొలసీ పత్రికలోను ఎఫెసీ పత్రికలోను రాస్తూ అన్ని విషయములలోనూ మీరు దేవుని సంతోషపరచు వారైనట్లుగా ప్రవర్తించండి అని రాశాడు. అన్ని విషయాల్లో దేవునికి సంతోషం కలిగించాలి. లోకానికి ఆనందం కలిగించడానికి కాదు మనం ప్రవర్తించాల్సింది, లోకాన్ని తృప్తిపరచడానికి కాదు మనం జీవించాల్సింది. వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వడానికి మీరు బయలుదేరి వెళ్ళనక్కర్లేదు, అవసరం లేదు. మీరు ఒక్కసారి ఆలోచించండి, నా తోటి వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని అనుకునే ముందు నా దేవుడు ఏమనుకుంటాడో అది కూడా ఆలోచించి అడుగు వేయండి. మీరు మనుషులను తృప్తిపరచాలి అనుకుంటే మహోన్నతుడైన దేవునికి బాధ కలిగించే వాళ్ళు అవుతారు. మీరు మానవ సంతృప్తి కోసం కనుక మీరు కాంప్రమైజ్ అయ్యే వాళ్ళైతే యేసుక్రీస్తు గాయాలను రేపే వాళ్ళు అవుతారు. మీరంతా నీ మనమందరం కూడా ప్రభువుకు గాయాలు రేపే ప్రజలంగా ఉండకూడదమ్మా. దేవునికి నమ్మకంగా జీవించడానికి మనం పూనుకోవాలి. మనం వెనకడుగు వేస్తే దేవునికి ఏం కలుగుతుందట? సంతోషం ఉండదు, ఆయనకు దుఃఖం కలుగుతుంది. దేవుడిని దుఃఖపెట్టే ప్రజలంగా ఉండకూడదు మనం. ఎంత ప్రేమించాడు ఆయన మనల్ని, ఎంత అమూల్యమైన ప్రేమతో ప్రేమించాడు. భక్తిహీనులమైన మనల్ని ప్రేమించాడు, శత్రువులమైన మనల్ని ప్రేమించాడు, మనసులో విరోధభావాలు కలిగిన మనల్ని ప్రేమించాడు. ఒకప్పుడు సృష్టికర్త అయిన దేవుణ్ణి వదిలిపెట్టేసి సృష్టం వెంట పడి సృష్టాన్ని ఆరాధించే నాలాంటి మనలాంటి అనేక మంది వ్యక్తులను దేవుడు అద్భుతంగా రక్షించాడు. ఆయనకు బాధ కలిగించే ఏ పని చెయ్యకూడదు అనేది దేవుని యొక్క వాక్యం చెప్తున్న విషయం. 39వ వచనంలో అయితే మనం నశించుటకు వెనుక తీయు వారము కాము, కానీ ఆత్మను రక్షించుకున్నటకు విశ్వాసము కలిగిన వారమై ఉన్నాము అన్నాడు. వెనకకు తీస్తే జరిగేదేంటో ఇంకొకటి రాయబడింది. మనం వెనకడుగు వెయ్యడం వల్ల నశించిపోతాం, కానీ విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటే ఆత్మను కాపాడుకోగలుగుతాం. ఆత్మను, మన ఆత్మను కాపాడుకోవడం మాత్రమే కాదు, ఆత్మను సంపాదించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం చెప్తుంది, ఇంత గొప్ప సాక్షి సమూహం
మేఘము వలె మనల్ని ఆవరించినందున. అది 11వ అధ్యాయానికి కంటిన్యూషన్. 12వ అధ్యాయం 11వ అధ్యాయం అంతట్లో కూడా ఒక పెద్ద జాబితా, విశ్వాస వీరుల యొక్క పట్టిక అంటారు దాన్ని. విశ్వాస వీరుల యొక్క జాబితా ఒక దాన్ని పేర్కొన్నాడు. హేబెలు మొదలుకొని అనేక మంది భక్తుల జీవితాలు 11వ అధ్యాయం అంతట్లో మీకు కనిపిస్తాయి. చాలా అద్భుతమైనటువంటి సందేశాలు ఉంటాయి దాంట్లో. విశ్వాసాన్ని బట్టి వారు ఏ ప్రయోజనాలు పొందారు, విశ్వాసాన్ని బట్టి వారు ఎలాంటి విజయాలు పొందారు, విశ్వాసాన్ని బట్టి ఎలాంటి త్యాగాలు చేశారు, ఇవన్నీ దాంట్లో కనిపిస్తాయి. అంత విశ్వాసం 11వ అధ్యాయం అంతా విశ్వాసమే. ఆ విశ్వాస వీరుల పట్టిక అంతా అయిపోయిన తర్వాత 12వ అధ్యాయం అంటాడు, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘము వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అన్నాడు. మన ప్రభు ఎవరట? మన విశ్వాసానికి కర్త. అంతేకాదు దాన్ని కొనసాగించేవాడు. ఆయన మీద ఆధారపడినట్లయితే ఆయన మనలను సరి అయిన గమ్యానికి చేర్చగలిగినటువంటి వాడు. లోకము మనల్ని గమ్యానికి చేర్చదు, కానీ సర్వోన్నతుడైనటువంటి మన దేవుడు మనల్ని గమ్యానికి చేర్చగలిగిన సర్వసమర్థుడు దేవుడు. ఆయన మీద ఉన్న మన విశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో సడలడానికి వీగిపోవడానికి వీల్లేదు. కడవరి కాలంలో చాలామంది తమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నారు. లూకా సువార్త 18వ అధ్యాయంలో 8-9 వచనాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి విషయం, ఒక పేద విధవరాలి విషయం చెప్పి ఆ చివరిలో అంటాడు 9వ వచనంలో, అయినను మనుష్య కుమారుని యొక్క రాకడలో భూమి మీద విశ్వాసము ఉండుట ఆయన కనుగొనునా అని ఒక చిన్న క్వశ్చన్ పెట్టాడు. అయినను మనుష్య కుమారుని రాకడలో ఆయన భూమి మీద విశ్వాసం ఉండుట కనుగొనునా అన్నాడు. ఆ పేద విధవరాలకు ఉంది విశ్వాసం. మాటి మాటికి గోజాడింది, మాటి మాటికి పట్టుపట్టి బ్రతిపాలింది, ఎట్టకేలకు సాధించుకోగలిగింది. దివారాత్రములట దేవుని ప్రజలు తన కొరకు మొరపెట్టుకుంటూ ఉండగా ఆయన వారికి న్యాయం తీర్చడా? ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. వాళ్ళకి న్యాయం తీర్చడానికే ఆయన ఆలస్యం చేసుకున్నాడు అని వ్రాసి ఆ తర్వాత అంటే, అయినా కూడా మనుష్య కుమారుని రాకడంలో నిజంగా ఆయన కొరకు కనిపెట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు? నిజంగా ఆయన మీద ఆధారపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఎంతమంది తమ విశ్వాసంలో స్థిరంగా ఉంటారు? విశ్వాసం ఉండడం కనుగొంటాడా ఆయన? అలాగే 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో, అనేక మంది అట కడవరి దినాల్లో మోసపరుచు ఆత్మలయందు దయ్యముల బోధలయందు విశ్వాసం ఉంచి నమ్మిక ఉంచి విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు అని ఆత్మ తేటగా చెప్తున్నాడు అన్నాడు. కడవరి కాలంలో బ్రతుకుతున్నాం మనం. దురాత్మలు సమాజాన్ని స్వీప్ చేసేస్తున్నాయి. దయ్యాల బోధలు కూడా సమాజాన్ని రాంగ్ ట్రాక్లో తీసుకువెళ్ళిపోతున్నాయి. మనం అవివేకంతో దేన్ని పడితే దాన్ని నమ్మేసేసి విశ్వాసాన్ని వదులుకొని మన బ్రతుకుల్ని పెడమార్గాల్లోకి నడిపించుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. దేవుని పేరట మిమ్మల్ని బ్రతిమాలుతూ చెప్తున్నాను, అంతవరకు విశ్వాసాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. మీకు కలిగిన దానిని చివరి వరకు గట్టిగా చేపట్టండి. క్రీస్తులో పాలివారై ఉంటారు. క్రీస్తు రాబోతున్నాడు మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి, మనలందరినీ తీసుకుని వెళ్ళడానికి, ఆయన నమ్మిన విశ్వాస బృందాన్ని తీసుకుని వెళ్ళడానికి. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ విశ్వాసములో లేని అనేక మంది ప్రజలను విశ్వాస మార్గంలోనికి నడిపించడానికి కృత నిశ్చయంతో మనం ముందుకు అడుగు వేయడం చాలా అవసరం. టైంకి ఎంతో లేదు. మనం అనేక మందిని దేవుని కొరకు నడిపించడానికి, మనలను మన కుటుంబాలని మన స్వజనాంగాన్ని దేవుని మార్గంలోనికి తీసుకుని రావడానికి జాగ్రత్తగా కృత నిశ్చయంతో ముందుకు అడుగు వేయడం అవసరం. చాలామంది విశ్వాస జీవితంలో నుంచి వైదొలిగిపోతున్నారు. దేవుడు మీకు నాకు చెప్తున్నాడు, మీ విశ్వాసాన్ని జాగ్రత్తగా చూసుకోండి. దేవునికి దుఃఖం కలిగించే కార్యాలయంలో ఎక్కడ పార్టిసిపేషన్ తీసుకుని వెళ్ళదు. నశించిపోయే పరిస్థితులకు మీ జీవితాల్లో అవకాశం ఇవ్వదు. విశ్వాసాన్ని కాపాడుకోండి, నమ్మకంగా ముందుకు అడుగు వేయండి అని బైబిల్ మనకు చెప్తుంది. చివరి దినాల్లోకి వచ్చేసరికి మునుపు లేని ప్రతికూలతలు మనకి ఇప్పుడు వస్తాయి.
మునుపు లేని అనేక రకాలైనటువంటి సంఘర్షణలు మనకు తలెత్తుతాయి. మెల్లగా సమాజంలో ఉన్న అనేక మంది అన్నీ ఒకటేనండి అనేటువంటి దారిలోకి వెళ్ళిపోతున్నది కాదు. యేసుక్రీస్తుతో సాటి అయిన వాడు, ఈయన ప్రేమతో సాటి అయిన వాడు ఎవరు లేరు. మిగిలిన అన్నిటితో మనం కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోవడం మంచిది కాదు. విపరీతమైన స్వేచ్ఛ కొరకు దేవుని యొక్క చిత్తాన్ని కాలదన్నుకోవడం, దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం, అది మనకు లాభసాటి కాదు, క్షేమకరం కాదు. దేవుని కొరకు దృఢంగా, నమ్మకంగా, అంతం వరకు జాగ్రత్తగా మనం ముందుకు అడుగు వేస్తే శాశ్వతంగా దేవునిలో మనం ముందుకు అడుగులు వేయడానికి వీలవుతుంది. నేను నా విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన తరువాత అనేక రకాలైనటువంటి ఆటుపోట్లు నా జీవితంలో తలెత్తాయి. చివరిగా నా సాక్ష్యపు మాటల్లో నుంచి కొన్ని మాటలు చెప్తాను. ప్రభు పిలుపును అనుసరించి సేవలోనికి వచ్చాను. సేవలోనికి వచ్చినటువంటి ఖచ్చితంగా 3 మాసాలు మా నాన్నగారు ఆకస్మికంగా ఈ లోకయాత్ర ముగించేశారు. నేను సేవలోనికి వెళ్ళినప్పుడు కేవలం 25 కిలోల బియ్యపు మూట మా నాన్నగారు నాకు ఇచ్చి ఒక ఎడ్లబండి కట్టి దగ్గరలో పెంజండ్ర అనేటువంటి ఒక గ్రామంలో నుంచి గుడ్లవల్లేరు అనేటువంటి గ్రామానికి తీసుకుని వెళ్ళిపోయి నన్ను ఒక చిన్న గది అద్దెకి తీసుకుని దాంట్లో పెట్టేసి వెళ్ళారు వాడికి. 3 మాసాలు నాన్న ఆకస్మికంగా చనిపోయారు. పెద్ద క్వశ్చన్, ఏమిటి దేవుని కొరకు సమర్పించుకొని దేవుని యొక్క పనిలోనికి వెళ్ళిన తర్వాత ఎందుకు ఇలాంటి పరిస్థితి సంభవించింది? అందరూ అన్యులు వేసే ప్రశ్న. దానికి తోడుగా నాకంటూ నాకు సొంత ఇల్లు లేదప్పుడు ఒక అద్దె ఇంట్లో ఉంటూ ఉండేవాడిని. అమ్మ నాన్న వేరే గ్రామంలో ఉండేవారు. అది సొంత ఇల్లు కాదు, అది మేనమామ గారి గృహం. నాన్న చనిపోయిన తర్వాత నాన్న బాడీని కాస్త మా స్వగ్రామానికి రిమ్మనపూడి అనే గ్రామానికి తీసుకుని వెళ్ళారు. కార్యక్రమాలు పూర్తయిపోయాయి. తిరిగి మేము కాపురం ఉంటున్నటువంటి, కాపురం ఉంటూ వచ్చినటువంటి అదే ఇంటికి, అమ్మ కాపురం ఉంటున్న ఇంటికి, అదే ఇంటికి వెళ్ళడానికి అమ్మ ఇష్టపడితే అది కన్నవారి ఇల్లు అవుతుంది, అందుకని అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అన్నారు. నా ఇంటికి తీసుకువెళ్దామనుకుంటే కన్నవారి ఇంటికి వెళ్ళి దీపం చూడకుండా రాకూడదు అన్నారు వాళ్ళు. మా మేనమామను అడిగాను, మామయ్య ఒక్కరోజు తీసుకువెళ్ళండి మీరు, తర్వాత నేను నా దగ్గరికి తీసుకువెళ్ళిపోతాను అమ్మనయ్య. తీసుకువెళ్ళడానికి ఏముందిరా బాబు, తీసుకెళ్తాం ఖచ్చితంగా, కానీ కృష్ణలో స్నానం చేసి కనకదుర్గ గుడిలో నిద్ర చేయాలి, అది అయిన తర్వాత తీసుకెళ్తామన్నారు వాళ్ళు. మేము ప్రార్థన చేసుకుంటాము, దేవుణ్ణి నమ్ముకున్నాం కదా, అది చేయకూడదు, అది విరుద్ధం, వాక్యానికి విరుద్ధం, అది చెయ్యను అని చెప్పి చెప్పాను. అని చెప్పంటే మా మామయ్య గారికి పిచ్చి కోపం వచ్చేసేసి, ఎక్కడికి పోతారో, ఎక్కడికి తీసుకుపోతావో తీసుకుపోరా మీ అమ్మని. మేము ఎవ్వరు తీసుకువెళ్ళాము, నేను తీసుకెళ్ళను, బంధువులు ఎవరు తీసుకెళ్ళరు, మీ అమ్మని ఎక్కడికి తీసుకెళ్తావు, ఒకటి తీసుకుపోమని చెప్పి కోపం వచ్చేసేసి విరుచుకుని 4 తిట్లు తిట్టేసి వెళ్ళిపోయాడు. ఎక్కడికి తీసుకెళ్ళాలి? చివరికి అంతకుముందు నేను ఒక మెకానిక్తో పనిచేస్తుండేవాడిని, మోటార్ మెకానిజంలో కొంచెం నాకు అనుభవం ఉంది. ఈ 3 మాసాల సేవా పరిచర్యను వదిలిపెట్టేసి తర్వాత చేసుకుందాం, ముందు అమ్మని తమ్ముడిని కొంచెం చూసుకోవాలి జాగ్రత్తగా, అందుకని వాళ్ళిద్దరిని వెంట పెట్టుకుని ఏదైనా స్లమ్ ఏరియాలోకి వెళ్ళిపోయి ఎక్కడో ఒక చోట చిన్న గుడిసేదైనా దిగి తీసుకొని కొంతకాలం పనిచేసి అమ్మను తమ్ముడిని పోషించుకుందాం అనుకున్నాను. అనుకుని దాదాపుగా బయలుదేరడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆ 3 మాసాల వ్యవధిలో పెంజండ్ర అనేటువంటి గ్రామంలో ఒక హరిజనవాడలో 4 కుటుంబాలు అద్భుతంగా ప్రభువు నమ్ముకున్నాయి నా పరిచర్య ద్వారా. దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళ జీవితంలో, 4 కుటుంబాలు ప్రభువు నమ్మాయి. వాళ్ళు నన్ను పలకరించడానికి, పరామర్శించడానికి వచ్చి నేను బయలుదేరిపోయి బుట్టా తట్టా సర్దుకుని వెళ్ళిపోదామని అనుకుంటున్న సమయంలో వాళ్ళు నా కాళ్ళ మీద పడి ఏడవడం మొదలుపెట్టారు. మా ఊరు ఎందుకు వచ్చారు, మాకు సువార్త ఎందుకు చెప్పారు, ఇప్పుడు మమ్మల్ని ఏం చేసేసి మీరు వెళ్ళిపోతారు ఇక్కడి నుంచి, మీరు మమ్మల్ని ఏం చేసి వెళ్తారు, మీకేమీ అభ్యర్థన లేకపోతే మీకు ఎక్కడో ఒక చోట మా దగ్గర మా పంచలో ఎక్కడైనా తావిస్తాం, మేము మిమ్మల్ని పోషించుకుంటాం, మా దగ్గర ఉండండి అని చెప్పి గావులు అంటూ ఏడవడం మొదలుపెట్టారు. హరిజనవాడకు సంబంధించినటువంటి విశ్వాసులు మేము చూసుకుంటాం, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మేము మాకు కావాలి, జస్ట్ 3 మాసాల అనుబంధం మాకు,
వాళ్ళెవరో నాకు తెలియదు, కానీ సువార్త వాళ్ళ జీవితాల్లో తీసుకొచ్చినటువంటి ప్రభావం, ఒక కుటుంబంగా మార్చివేయబడినటువంటి అనుభవం, ఆ దృశ్యాన్ని చూచినటువంటి మా పెద్దక్క, బాబు దేవుడు నువ్వు సేవ కొరకు పిలిచాడు, ఈ ప్రజలతో కలిసి నువ్వు ఇక్కడే ఉండిపో, అమ్మను తమ్ముని నేను తీసుకెళ్ళిపోతాను, సమాజం అంతా వ్యతిరేకించినా పర్వాలేదు అని అమ్మను తమ్ముని వెంట పెట్టుకుని నిజామాబాద్ జిల్లాలో తన టీచర్గా పనిచేస్తుండేది తీసుకువెళ్ళిపోయింది. నేను ఆ ప్రజల మధ్యలో అలాగే ఉండిపోయాను. దావీదు అంటాడు, నీ దేవుడు ఏమాయనని ప్రజలు చెప్పుకుంటూ ఉండగా రాత్రింబవళ్ళు అన్నపానములు కన్నీరు నాకు అన్నపానాలయ్యాయి, రాత్రింబవళ్ళు కన్నీరే నాకు అన్నపానాలయ్యాయి. అలాగే మా జీవితాన్ని మేము ప్రారంభించాము, ఎప్పుడు తిన్నాము, ఎప్పుడు కుండా చట్టి కడుక్కుని పడుకున్నాము మాకు తెలియదండి. అలాగే పరిచర్యలో నిలబడ్డాం, పరిచర్యలో ముందుకు అడుగు వేశాం. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో ఒకప్పుడు ఆధారం లేని మా జీవితాలను అనేక మందికి ఆధారంగా నిలబడేటట్లుగా దేవుడు మార్చాడు. దేవుడు స్తోత్రం. అలా ప్రారంభమైంది పరిచర్య. తర్వాత 1977 సంవత్సరంలో దివి తాలూకాలో పెద్ద తుఫాను వచ్చింది. నవంబర్ 19 తారీఖు అర్ధరాత్రి 30,000 మంది చనిపోయారు మచిలీపట్నం దివి తాలూకా ప్రాంతాల్లో. ఘోరమైన ఉప్పెన. 78 సంవత్సరంలో నేను మీటింగ్స్ ఏర్పాటు చేయాలి, విశ్వాసంతో సభలను ఏర్పాటు చేసి కొనసాగిద్దాం అనుకుంటున్న సమయంలో 77 తుఫాను యొక్క ప్రభావం వల్ల ఒక తాటాకు కొనడానికి కూడా వీలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి. తాటి చెట్లన్నీ చచ్చిపోయాయి, తాటాకు అంత పాడైపోయింది, భయంకరంగా ఇళ్ళన్నీ కూలిపోయాయి, తాటాకు ఖరీదు ఎక్కువైపోయింది. అలాంటి పరిస్థితుల్లో నేను మీటింగ్ పెట్టాలా వద్దా, మీటింగ్ మానేద్దాం అనేటువంటి ఒక భావనలోనికి వెళ్ళాను. ముందనుకున్నాను, ప్రార్థన చేస్తూ వచ్చాం, మీటింగ్ మానేద్దాం అనుకుంటున్న సమయంలో దేవుడు నాతో అద్భుతంగా మాట్లాడుతూ చెప్పాడు, ఇరుకులో విశాలత కలగ చేయు నీ దేవుడను నేనే అని మాట్లాడాడు. దేవుడు విశాలముగా పరిస్థితులన్నీ బాగున్నప్పుడు దేవుడు కార్యాలు చేసేవాడు మాత్రమే కాదు, పరిస్థితులు విషమించిన సమయాలలో కూడా దేవుడు తోడుగా ఉంటాడు. పరిస్థితులు విషమించినప్పుడు మనుష్యులు మనం వదిలిపెట్టి వెళ్ళిపోతారు, వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, కానీ దేవుడు ఎప్పుడు వచ్చి వదిలిపెట్టి వెళ్ళాడు. ఆయన నమ్మిన వారిని, ఆయన విశ్వసించినటువంటి వారిని, ఆయన ఏ కార్యం కొరకైతే మనల్ని పిలిచాడో ఆ పని చెయ్యడానికి సిద్ధ మనస్సు కలిగిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టాడు. దానికి ఎన్నో రుజువులు ఉన్నాయి, నేను వేరే వేరే రుజువులు చెప్పడానికి నేను కోరుకోవడం లేదు. నా జీవితం నాకు రుజువు, దేవునికి స్తోత్రం. నా జీవితం వీటన్నిటికీ రుజువు. ఆ సంవత్సరం అదే విధంగా నేను కార్యాన్ని కూనుకున్నాను. దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో సక్సెస్ఫుల్గా కార్యాన్ని జరిపించడానికి, అనేకులు రక్షించబడడానికి దేవుడు ద్వారాలు తెరిచాడు. దేవుని స్తోత్రం. ఆ విధంగా జీవితంలో అనేకమైన ఘట్టాలు ప్రభు అడుగడుగున తన చేయూత ఇచ్చుకుంటూ నడిపించుకుంటూ రావడం జరిగింది. తిరిగి ఈ మధ్యకాలంలో ఎలాగే ప్రతి పనిని విశ్వాసంతో దేవుని యొక్క కృప మీద ఆధారపడి సాగించినప్పుడు దేవుడు పరిచర్యను డెవలప్ చేసుకుంటూ వెళ్ళాడు. ఎత్తులు ఉన్నాయి, పల్లాలు ఉన్నాయి, అనేకమైన అవకతవకలు ఉన్నాయి, అనేక ప్రతికూలతలు ఉన్నాయి. ఈ ప్రతికూలతల మధ్యలో 2011 సంవత్సరం ఏప్రిల్ నెలలో దేవుడు నాతో మాట్లాడుతూ మాకున్నటువంటి గ్రేస్ గార్డెన్స్లో ఒక బిల్డింగ్ నిర్మాణం చేయమని చెప్పి దేవుడు మాట్లాడాడు. చేద్దామని అంత ముందు అనుకున్నాను, కానీ ఉన్న పరిస్థితులను బట్టి దాన్ని చెయ్యలేక ఆపేశాను. ఏప్రిల్ నెలలో నా చేతిలో చిల్లి గవ్వలేదు, పరిస్థితులన్నీ విషమంగా ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఆధారం లేదు, ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంది, నా దగ్గర ఉన్నటువంటి ఆర్ఫన్ చిల్డ్రన్ని పోషించడానికి కూడా ఏ విధమైన అవకాశాలు లేవు. నా చర్చ్ మెంబర్స్ అందరూ కూడా నాతో పాటు పక్కన నిలబడ్డారు. నిలబడి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూరగాయలు తీసుకురావడం, ప్రతిరోజు ఏ రోజునైతే వాళ్ళకి గుడ్లు ఇస్తామో గుడ్లకి సమర్పించుకున్నారు, కొంతమంది కూరగాయలు సమర్పించుకున్నారు, ఆ విధంగా హెల్ప్ చేయడం ప్రారంభించారు. ఆ విధంగా ఉన్నటువంటి సమయంలో ఒక హ్యూజ్ కన్స్ట్రక్షన్ చేయడానికి దేవుడు నాతో మాట్లాడుతూ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టమన్నాడు. నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఏమని మొదలు పెట్టాలి, ఏ విధంగా స్టార్ట్ చేయాలి? అప్పటికే కొనుక్కున్నటువంటి ఐరన్ ఉంది నా దగ్గర కొద్దిగా, దాంతో మొదలు పెట్టడానికి చేద్దామా అని చెప్పంటే
అది పిల్లర్స్లో కనీసం భూమిలో పునాదులు వేయడానికి కూడా రాదు. నేను ఎక్కడి నుంచి చెయ్యను, చేసి దెబ్బతింటామేమో అని చెప్పాలి. వాస్తవంగా కట్టడానికి కోరుకున్నప్పుడు దాన్ని తగులుబడి చూసుకోడా అని ఉంటుంది బైబిల్లో. అంతా చూసుకోవాలి కదా, ఎస్టిమేషన్స్ వేసుకుని దిగాలి కదా రంగంలోకి. మరి ఎస్టిమేషన్ లెక్క ప్రకారంగా వెళితే దాదాపుగా 3-4 కోట్ల రూపాయల ప్రాజెక్ట్. అంత ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి చేయగలుగుతాను, నా వల్ల కాదు బాబు అన్నాను, నా దగ్గర ఏమీ లేదు కదా అనేటువంటి ఆ భావన నాలోనికి వచ్చేసేసి నేను చేయడం నా వల్ల కాదు అని నేను దేవుడితో అన్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. ఆయన ఇలా మాట్లాడాడు, బర్నబాస్ యూ హ్యావ్ స్టార్టెడ్ విత్ 0, ఐ హ్యావ్ హెల్ప్డ్ యూ, స్టార్ట్ అగైన్ ఐ విల్ హెల్ప్ యూ. దేవుడు నాతో మాట్లాడినమాట, నువ్వు 0తో ప్రారంభించావు, నేను నీకు సహాయం చేశాను, నువ్వు తిరిగి ప్రారంభించు, నేను నీకు సహాయం చేస్తాను. ఆ మాట నాకు ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చిందంటే చెప్పడానికి వీల్లేదు. ఎగిరి గంతేసినంత పరయ్యేది. నా విశ్వాసాన్ని దేవుడు బలపరిచాడు ఆ మాటల ద్వారా. వెంటనే క్యాంపస్కి వెళ్ళాను, స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ అయిపోయాయి, ఇళ్లకు వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాను, వాళ్ళందరినీ బ్రతిమాలు చెప్పాను. ఒక్క వారం నాతో పాటు ఉండండి, రేకుల షెడ్లు ఉన్నాయి, యాస్బెస్టాస్ రేకుల షెడ్లు ఉన్నాయి, వీటన్నిటిని తీసేద్దాం, తీసేసిన తర్వాత వీటిని పడగొట్టేసి, గోడలు పడగొట్టేసిన తర్వాత మీరు వెళ్ళిపోండి, ఆ తర్వాత ప్రార్థనా పూర్వకంగా నేను ఏమైనా చేస్తాను. నాకున్నటువంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నాకేమైనా కొంచెం మెంటలు వచ్చిందేమనుకున్నారు వాళ్ళంతా. ఏంటి ఉన్న వాటిని పడగొట్టుకోవడం, ఏంటి ఉన్నటిని తీసేయమంటాడు, ఏంటి ఈయన అసలే డబ్బులు లేక అసలు కనీసం తీసుకొచ్చేసేసి పిల్లలందరికీ భోజనం పెట్టడానికి డబ్బులు లేని పరిస్థితుల్లో వీటన్నిటిని పడగొడితే మనకి ఏమొస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది. వాళ్ళు తటపటా ఇస్తుంటే నేనే ఒక కిరసనాలు గుడి తీసుకురంటారా బాబు అని చెప్పని కిరసనాలు తీసుకొని రేకుల షెడ్ మీదకి ఎక్కడానికి నేను రెడీ అయ్యాను, వాటన్నింటినీ బోల్ట్లన్నీ తడిపేసి కూడదీయడానికి. నిజమేనా మాస్టర్ గారు మీరు అనేది అన్నారు, నిజమే అన్నాను. గబగబా స్టూడెంట్స్ అందరూ ఎక్కేశారు పైకి, తడిపేశారు, గబగబా బోల్ట్లన్నీ కూడదీసేసాం, మరుసటి రోజున తీసేసి పెద్ద షెడ్లన్నింటినీ తీసి పక్కన పెట్టేశాం. మరుసటి రోజున తలా ఒక సమ్మెట ఇచ్చారు, గోడలని పగల కొట్టేశారు, రెండు నా అపరాయి తీసి పక్కన పెట్టేశారు. మే నెల 16వ తారీఖున ప్రార్థన చేసి నేనే బోర్ తిప్పేసేసి ప్రార్థన చేసేసి పునాదులు వేశాను. గత 9వ తారీఖున 4వ స్లాబ్ కూడా, దానికి 4వ స్లాబ్ వేసేసి ఆ స్లాబ్ మీద కూర్చొని 9వ తారీఖు 4 గంటలకు స్లాబ్ పూర్తయిపోయిన తర్వాత 4వ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ స్లాబ్ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చొని, దేవా నీ మాటలు ఎంతో ఆశ్చర్యకరం అని దేవుని స్తుతించి దేవుని కనపరిచాను. దేవుని స్తోత్రం. స్కెల్టన్ పూర్తి చేసేసాం. ఈరోజు దాంట్లో కొన్ని 100ల మంది విద్యార్థులు చదువుకోవడానికి, అదంతా ఎందుకు దేవుడు నన్ను చేయమన్నాడో నాకు ఇప్పటికీ తెలియదు. నాకంత పెద్ద బిల్డింగ్ అక్కర్లేదు, కానీ అది బిల్డింగ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి ఒకే ఒక ప్రార్థన చేసుకుంటూ వచ్చాను నేను, దేవా నువ్వు నన్ను చేయమన్నావు, దీనిని ఒక ఇంటర్నేషనల్ సెంటర్గా, ఒక ప్రేయర్ సెంటర్గా అద్భుతమైన రీతిలో దీన్ని మలుచు, అనేక మందికి దీవెనకరంగా దీన్ని ఉంచు అంటూ నేను దాని గురిష్యమై ప్రార్థన చేయడం ప్రారంభించాను. దేవుడు అదేవిధంగా అంచెలంచెలుగా అద్భుతమైన రీతిలో కార్యాలు చేయడం ప్రారంభించాడు. నేను ఎవ్వరికీ ఏ విధమైనటువంటి రిక్వెస్ట్ను చేయకుండా దేవుడు ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో అటు సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇచ్చిన తోడ్పాటు, బైబిల్ కాలేజీ విద్యార్థులు నేను కలిసి 4 అంతస్తుల బిల్డింగ్ అండి, దాంట్లో ఉన్న ప్రతి పిల్లర్ యొక్క పని కాంక్రీట్ వర్క్ మొత్తం నాతో ఉన్న బైబిల్ కాలేజీ స్టూడెంట్స్ నేను కలిసి చేసుకున్నాం. అందరం కలిసి కాంక్రీట్ అంతా మేము పోసుకున్నాం. తాపీ మేస్త్రుల్లో మాకు చేసింది ఏంటంటే బాక్సులు వాటిని పెట్టి తూకానికి సరి చూసేసి వాళ్ళు ఇచ్చారు అంతవరకే. మిగిలినంతా కూడా మిల్లర్ని కానీ ఆడించడం కానీ పని కానీ రాత్రి పగళ్ళు వర్క్ చేసి ఈ రోజున ఒక అనూహ్యమైనటువంటి కట్టడం ఎంత ఆనందమో చెప్పడానికి వీల్లేదు. నేను ఫీల్ అవుతూ వచ్చింది ఏమిటయ్యా అంటే, నాకు సమృద్ధి కలిగి అన్ని విధాలైనటువంటి ఆధారాలు ఉన్న సమయంలో ఉన్నటువంటి ఆ ఆనందం కంటే ఈ క్లిష్ట పరిస్థితిలో దేవునితో మరెక్కువ ఆనందాన్ని నేను అనుభవించగలిగాను, దేవునితో ఎక్కువగా అనుబంధాన్ని పెంచుకోగలిగాను. అదే రీతిగా సంఘంతో కూడా నా అనుబంధం చాలా పటిష్టవంతంగా తయారైంది, అద్భుతమైన రీతిలో ముందుకు సాగడానికి దేవుడు కృపించాడు.
ఒక్కటే దేవుణ్ణి అడగడం ప్రారంభించామందరం. ఇది చాలు ప్రభువా, ఇంకా విశ్వాసంలో మమ్మల్ని బలపరచు. చివరి నిమిషం వరకు విశ్వాసంలో మేము దృఢంగా ఉండగలిగేటట్టుగా చేయి. విశ్వాసంతో ఏమి చెయ్యగలమో దాని అంతటినీ కూడా దేవుడు చూపిస్తూ వచ్చాడు. దేవుడు స్తోత్రం. విశ్వాసము అనేది లోకంలో ఉన్న భౌతికమైన సంపదల కంటే చాలా గొప్పది. దేవుడు స్తోత్రం. విశ్వాసములో నుండి ప్రతిదీ ఆవిర్భవిస్తుంది. విశ్వాసంలో నుండి ప్రతిదీ జరుగుతుంది. దేవుని స్తోత్రం. శూన్యములో నుండి సమస్తాన్ని చేసిన దేవుడు విశ్వాసము ద్వారా మీ బ్రతుకులో నా బ్రతుకులో లేని దాన్ని ఉన్నట్లుగా పిలిచి ఇవ్వగలుగుతాడు. దేవుని స్తోత్రం కలుగుతాడు. నా భార్య నేను మోటార్ సైకిల్ మీద వెళుతున్నప్పుడు అల్లంత దూరాన కనబడుతుంది. రోడ్డు తిరగగానే, బైపాస్ రోడ్లోకి తిరగగానే బిల్డింగ్ ఎదురుగున్నా. ఆ బిల్డింగ్ వైపు అలా చూడగానే కళ్ళమడి నీళ్ళు వచ్చేస్తుంటాయి నాకు. బండి డ్రైవ్ చేయలేక ఆపేస్తాను. అప్పుడు వెనక మన నా భార్య కూర్చుంటుంది. ఏంటండి అంటుంది అంటాను నేను. ఏమిటి, మనం ఎక్కడా, మన బ్రతుకులు ఎక్కడా, మన జీవితాలు ఎక్కడా, ఎక్కడ ప్రారంభించాం మనం, ఏమిటి ఇదంతా. దేవుడు దీంట్లో నుంచి అనేక మంది జీవితాలకు గొప్ప మేలు చేయాలి. మన మీద ఇంకా గొప్ప బాధ్యతలు ఉన్నాయి. చివరి వరకు నమ్మకంగా ఉంటే చాలు జీవనం, అది చాలు బ్రతుకులకి. చివరి ఊపిరి కూడా దేవుని కొరకే కొనసాగించగలిగితే చాలు. నమ్మకంగా జీవిద్దాం అని చెప్పుకొని బండి ఆపి అక్కడే చిన్న ప్రార్థన చేసుకుని మరలా బయలుదేరుతాం మేమిద్దరం కలిసి. దేవుని పిల్లలారా, మిమ్మల్ని అందరినీ బ్రతిమాలుతున్నాను. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, ఎన్ని ఇరుకులు ఉన్నాయో, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నాయో మీ జీవితంలో నాకు తెలియదు. కానీ తెలిసిన దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ తెలిసిన దేవుని కృపాహస్తాలకు మిమ్మల్ని మీ కుటుంబాలను అప్పగిస్తున్నాను దాని సేవకుడుగా. ఆ దేవుడు మిమ్మల్ని విశ్వాసంలో బలపరచాలని నా కోరిక. విశ్వాసంలో నుంచి ఏమాత్రం వైదొలగిపోవద్దు. విశ్వాసంలో మరింతగా బలపడండి. దేవుడు మీకు దగ్గరగా ఉండి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తాడు. మునుపెన్నడూ లేని గొప్ప క్రియలు మీ జీవితంలో జరగాలని నా హృదయపూర్వకమైన కోరిక. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక, విశ్వాసంలో బలపరచును గాక. రానయ్యన్నటువంటి ఆయన ఆగమనానికి ఇంకా కొద్ది సమయమే మిగిలి ఉంది కనుక ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆయన కొరకు ఉత్సాహం చేసి ఆయన ఎదుట నిలబెట్టును గాక. తలలు వంచండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రతి వారు తలలు వంచండి, ప్రార్థిస్తారు. కొద్ది క్షణాలు ఒక్కసారి మీ గుండెల లోతుల్లోనికి మీరు ఒక్కసారి చూసుకోండి. డెవలప్మెంట్ 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 అని అంటున్నటువంటి ఈ సొసైటీలో వైజ్ఞానికంగా ఎంతో ముందుకు అడుగు వేస్తున్న ఈ సమాజంలో మన స్పిరిచువల్ డెవలప్మెంట్ ఎలా ఉంది ఒక్కసారి చూద్దాం.